సువార్త సిగ్గుకర్మ వ్యభిచార తరము మధ్య సువార్త సిగ్గుకర్మ. అందుకే దీని మాట యేసుక్రీస్తువారే అంటున్నాం. మనం చదువున్న లేకుండా చూస్తే దేవుణ్ణి నమ్మిన తర్వాత నమ్మినట్టుగానే బ్రతకాలి. ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మి నమ్మనట్టుగా, ఏదో నలుగురిలోనూ నవ్వులు పాలవుతాం అన్నట్టుగా మీరు అనుకుంటే కనుక మీరు నమ్మడం నిష్ప్రయోజనం అయిపోయినట్టే. ఎందుకంటే మనం ఆయన నమ్మిన తర్వాత మనల్ని ఆయన ఒప్పుకోవాలి, తండ్రి దగ్గర ప్రభువారు ఒప్పుకోవాలి, నా కొరకు నమ్మకంగా జీవించడండి అయినా అని మన గురించి సాక్ష్యం ఇస్తే తప్ప పరలోకానికి మనం చేరం. కానీ ప్రభు అలాంటప్పుడట, తన మహిమతో వచ్చినప్పుడట, తండ్రి మహిమతో వచ్చినప్పుడట, దేవదూతల మహిమతో వచ్చినప్పుడట ఒప్పుకోడట, ఏం చేస్తారట, సిగ్గుపడతారట. అంటే మనం ఏమనుకుంటాం, మనకు సిగ్గు కదా అనుకుంటాం. ఇప్పుడు ఎవరు చెప్తాం చెప్పండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అందరికీ చెప్పుకున్నామా? ఇది కూడా సిగ్గు కదా, ఎవరొకరు ఎదుట అంటారు దేవుని నమ్ముకున్నావా, దిగిపోయావా, మునిగిపోయావా, ఎలా అంటున్నారు కదా మరి. అందుకు సిగ్గుకరంగా ఉంటుందట. అందుకని చెప్పుకోవడానికి ఇష్టపడం. మనం నమ్మామని మన చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు, అంత జాగ్రత్త పడుతుంటాం మనం. అలా తెలియపరచకపోతే, లేకపోతే ఆయన మాటలను చెప్పడం మనకి ఇష్టం లేకపోతే, సిగ్గు అనుకుంటే కనుక, ఆయన నమ్మామని చెప్పుకుంటాం మనకు సిగ్గు అనుకుంటే కనుక, అలాంటి వారి విషయంలో ప్రభు చెప్తున్నారు నేను కూడా మీ గురించి సిగ్గుపడతాను అంటున్నాడు ఆయన. మనమేమో బయట మనల్ని ఏమని అంటారేమో సిగ్గుపడుతున్నాం, నవ్వులు పాలు చేస్తారేమో సిగ్గుపడుతున్నాం, ఆయనేమో మనకు నిత్యజీవం వచ్చేటప్పుడు సిగ్గుపడతాడట. అంటే మనకు నిత్యజీవం రాదు. చూడండి అన్నమాట, మార్కు సువార్త 8వ అధ్యాయము మళ్ళీ సార్ చూద్దాం, 38వ వచనం. వ్యభిచారమును పాపమును చెయ్యి తరము వారిలో. ఒకసారి ఆగండి, ఈ తరం ఎలాంటిది? వ్యభిచారము పాపము చేసే తరం అంట. మనమేమనుకుంటున్నాం, ఈ నలుగురిలోనూ గొప్పగా పిలువబడదాం అనుకుంటున్నాం. ఈ నలుగురు ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు బైబిల్లోనూ? పాపం చేసిన వాళ్ళతో వీళ్ళు ఉన్నారు, పాపం చేసిన వారు వీళ్ళు. అలాంటి వారి మధ్య ప్రభుని గురించి గొప్పగా చెప్పాలి తప్ప, ప్రభుని గురించి చెప్తే సిగ్గు తోస్తుందేమో, లేకపోతే మనల్ని అవమానిస్తారేమో, సుఖకరంగా భావిస్తున్నాము అయితే కనుక మనం నష్టపోయినట్టే. వ్యభిచారమును పాపము చేయు తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వారిని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడు, ఆయన సిగ్గుపడతాడు. మనం దాస్తున్నామా, కప్పెడుతున్నామా? మనకి ఏ వ్యక్తి పరిచయమైనా సరే ఆ వ్యక్తి మన గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రభువును నమ్ముకున్నవారము. మీరు ఏ వ్యక్తితో పరిచయం పెట్టుకున్నా, లేదా మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరైనా ఉంటే, ఆ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎలా ఎరగాలి చెప్పండి? ఎలా ఎరగాలని దేవుని చిత్తం అది? మనం ప్రభువును నమ్మిన వారిగా ఎరగాలి. వాళ్ళు మన బంధువులైనా, మన రక్త సంబంధులైనా, మన గ్రామస్తులైనా, ఎవరైనా కానీ నీవు ప్రభువును నమ్మిన దానమని ఎరగాలి. అది దేవునికి మహిమ. అప్పుడు ఆయన కూడా నిన్ను ఎరుగుదనని చెబుతాడు. ఆయన మనం సిగ్గుపడితే ఆయన సిగ్గుపడతారట. సిగ్గుపడేవారు ఇంకా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. సిగ్గుపడేవారు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల వాళ్ళకి చివరికి మిగిలేదు ఏమీ లేదు. సరిగ్గా నిత్యజీవం దొరికే సమయంలో ప్రభువారు మౌనంగా ఉంటాడు, మాట్లాడకుండా. సిగ్గేస్తుంది నాకు వాళ్ళ గురించి మాట్లాడడానికి అంటాడు. అదేంటి ప్రభువా, నేను నమ్ముకున్నాం కదా ప్రభువా, మా గురించి ఒక మాట చెప్తే పరలోకానికి వెళ్ళిపోతాం కదా ప్రభు, అంటే మీ గురించి నేను ఏ మాట చెప్పలేను, సిగ్గేస్తుంది నాకు అంటాడంట. ఆయన సిగ్గేస్తుంది అంటాడట. మొన్న ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్ళామండి, పద్దయ్య గారు, నేను, శ్రీని గారు, మేమందరం. ఎవరో కదా పెద్ద ఆయన, శ్రీని గారు వాళ్ళ మామయ్య గారు, గోపాలకృష్ణ గారు తండ్రి గారు. ఆయన అంతకుముందు ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాడు, ఇంట్లోకి రాకుండా. పెద్దయ్య గారు బాధగలింది, ఏంటి విషయం తెలుసుకుందామని వెళ్ళాడు ఆయన. నన్ను కూడా తీసుకెళ్ళారు. వెళ్ళాం, వెళ్ళిన తర్వాత మొన్న మా ఇంటి దాకా వచ్చారు, ఇంట్లోకి రాలేదన్నాడు ఆయన, పెద్దయ్య గారు ఆయన్ని. ఆయన అన్నాడు, నువ్వేమనుకోకు, నీ గురించి కదా రాకపోవడానికి కారణం ఉందన్నాడు ఆయన. ఎందుకంటే ఆ లియ్యంకుడు గారు వెళ్ళలేదట. ఆ ఇయ్యంకుడు గారు ఉన్న చోటుకి రావట్లేదు. ఇప్పుడు
చూసారా పెద్దలు పట్టింపులు అండి. మీ వెళ్ళిన తర్వాత అర్థమైంది మాకు ఎందుకు రావట్లేదు ఆయన అంటే ఈ విషయం మీకు అర్థమైతే యేసుక్రీస్తు వారు కూడా ఆయన గురించి చెప్పేవారి గురించి ఆయన చెబుతారన్నమాట. మీరు చెప్పని వారేమో ఆయన గురించి, మీ గురించి ఆయన చెప్పడం, ఆయన చెప్పకపోతే ఏంటని అంటారేమో పరలోకం రాదు. ఈ వ్యభిచార తరమని గుర్తెరిగి ఇట్లాంటి వారి మధ్య మార్పు చెందిన నువ్వు మౌనంగా ఉండక మాట్లాడితే ఖచ్చితంగా నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తారన్నమాట. అంటే మనం మాట్లాడేవారిగా ప్రభు గురించి ప్రకటించేవారిగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఈ తరం ఎలాంటి వారు అది మనం గుర్తించాలి. మొదట యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న ఆ టైంలో ఆయన ఒక బావి దగ్గర కూర్చుంటారు. మనకు తెలిసిన సందర్భం అది యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను, గనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖారని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి వద్ద కూర్చున్నారు. అప్పటికించుమించు 12:00 అటండి. ఎలా ఉంటుంది ఎండ చెప్పండి మీరు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నారండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఏమడుగుతున్నారండి? నాకు దాహానికిమ్ము అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, మీకు తెలుసు సమరయ స్త్రీ ఎవరో, ఎవరు పాపాత్మురాలు. ప్రభు అడుగుతారు నీ భర్తను తీసుకురమ్మా అంటే నాకు భర్త లేడంటది. అవును, నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 భర్తలు ఉండేవారు కానీ వాళ్ళెవరూ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఉన్నోడు కూడా నీ భర్త కాడు. అంటే నీ ఈమె నీచ ప్రవృత్తి ఎలా ఉందో చూడండి. ఆమె ఒక వేష్య అన్నమాట, ఆమె ఒక వ్యభిచారి అన్నమాట. ఆ వ్యభిచారి కనుక ఆమె ప్రజలందరూ ఆమెను ద్వేషిస్తున్నారు కనుకే, ఆ ఊరంతా ఉమ్ములు వస్తారు కనుకే, ఆమె ఎవరికంట పడకుండా మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి వచ్చింది. ఏ తల్లి మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళదు. వెళితే ఉదయం వెళ్తుంది, లేకపోతే సాయంత్రం వెళ్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎందుకు వెళ్ళిందంటే ఆ టైంలో ఎవ్వరూ ఉండరు కనుక, పైగా ఎండ కదా, ఎవరు బయట తిరగరు. ఆ సమయంలో వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిందండి ఆమె. తెచ్చిచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఆమెకి. వెనక ముందు ఉన్నారు ఆ గ్రామంలో 5 చేరదీశారు ఆమెని, కానీ వారి శరీర అవసరతకు ఉపయోగించుకున్నారు తప్ప ఆమె బాధను ఎవరు పట్టించుకున్నవారు కారు. దిక్కుతోచని స్థితిలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కొండ పట్టుకుని బావి దగ్గరికి వెళ్ళిందని నీళ్ళు తోడుకోవడానికి. ఎవరైనా ఉంటే తోడుకునేవారు ఆమెని ఆ సమయంలో తోడుకుంటే అక్కడ ఈయన ఉన్నారు. సరే, ఆమె మానాన్న ఆమె నీళ్ళు తోడుకుంటుంటే ఆయన అడుగుతున్నాడు కదా నాకు దాహానికి ఇమ్మని. అయ్యా నువ్వు యూదుడు, నేను సమరయస్త్రిని, దాహానికి ఇమ్మని ఎందుకు అడుగుతున్నావు అంటే, అమ్మ నా దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి, అవి నీకు ఇస్తే నువ్వెప్పుడు దప్పుకొనవు, అవి నిత్య జీవం నిమిత్తం నాలో ఊరిడి నీటి బొగ్గ అని చెప్పినప్పుడు ఆ నిత్య జీవపు నీరు నాకు ఇమ్మని అడుగుతుంది ఆమె. నీ భర్తను తీసుకురా అంటే భర్త లేడంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు 5 పెనిమిట్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు నీ భర్తలు కారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అంటే మొత్తం 6 ఉంది. అంటే గ్రామం ఎలాంటిదో చూడండి. ఆ గ్రామంలో ఇలాంటి ఆవిడ జీవితం ఇలా మారిపోయిందంటే గ్రామస్తులందరూ అంత పాపంలో ఉన్నారో చూడండి. అంటే ఒక పాపిష్టి ప్రాంతం, దాని పేరేంటమ్మా? సమరయ. ఏ ఊరండి అది? ఎవరి సమరయులు? ఇస్రాయేలీలు అన్యులతో పెళ్ళిళ్ళు చేసుకుని కంటే వచ్చిన జనాంగమే సమరయులు. వీళ్ళు ఇస్రాయేలీలు కారు, యూదులు కారు, 3వ కేటగిరీ సమరయులు. అంటే కల్తీ జనాంగం అన్నమాట. వీరిని ద్వేషిస్తారు, ఎవరు దగ్గరికి వెళ్ళరు. యూదులు ఈ సమరయ మీదుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు చుట్టూ తిరిగి వెళ్తారు కానట సమరయలో నుంచి వెళ్ళరట. చూసారు, అంత దౌర్భాగ్యకరమైన ప్రదేశం అది. తెలుసు అక్కడ ఉన్నవారందరూ కూడా పాపంలోనే ఉంటారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా పాపంలోనే ఉంది. ఆ పాపాత్మురాలైన స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈయనెవరు,
ఈయన మెస్సీయా. చూడండి ఆ మాట చెబుతున్నాము 25వ వచనం 26వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, చూసారా నాకు విషయం తెలుస్తుందయ్యా, నేను చూస్తుంటే క్రీస్తు అనబడే మెస్సీయా వస్తాడని. ఆయన ఇలాగే ఎవరి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో సమస్తాన్ని చెప్పేస్తాడని నాకు తెలుసు. నువ్వు అలానే ఉన్నావు, నా సంగతులన్నీ నీకు చెప్పేస్తాను, నువ్వు తెలియకుండా నీకు నువ్వు చూడకుండానే అంటుంటే, అప్పుడు ఆయన అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే నువ్వు అనుకుంటున్న మెస్సీయాను. మెస్సీయా ఎవరండి? యేసుక్రీస్తే మెస్సీయా. ఎవరో వస్తారనుకుంటున్నారు, ఇంకా ఆయన వచ్చేసాడు. వచ్చి జీవితం ఎలాంటిదో, ఎలా జీవిస్తున్నారో, ఎలా మార్పు చెందాలో, నిజమైన ఆరాధన ఏంటో, నిజమైన బ్రతుకు ఏంటో, ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటలకి ఆమె ఆశ్చర్యపోయింది. ఈయనే మెస్సీయా అని తెలుసుకున్న తర్వాత ఏం చేసింది? 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచున్నారట. ఎవరితో చెప్పిందో వెళ్ళి, అసలు ఆ ఊర్లో ఈమె కనబడితే తిడుతున్నారు, ఉమ్ములుస్తున్నారనే కదా మిట్ట మధ్యాహ్నం వచ్చింది నీళ్ళకి. అలాంటి ఆమె మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్తుందమ్మా? దేవుని సువార్త చెప్తుంది, ఆయన గురించి చెప్తుంది, ఆయన మాటలు చెబుతుంది. ఎక్కడొచ్చింది ధైర్యం? చూసారా, మీరనుకుంటున్నారు పాపాత్ములని, లోకం మరింత పాపంలో ఉంది, మీ పాపాన్ని నేను కడుగుతున్నాను, నా మాట మీరు వారికి ప్రకటించాలని ఆయన చెబుతుంటే, కడగబడిన మనం పాపంలో ఉన్న వారికి ప్రభుని గురించి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నమాట. వాళ్ళేదో నీతిమంతుల్లాగా, ప్రభు ఏదో ఇంకా ఏదో పాపం చేసినట్టు, మనమేదో ఆయన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టు. తెలుసండి, అలా ఉండకూడదు. సమరస్త్రీ చూడండి, తలెత్తుకోలేకపోయేది గ్రామంలో, మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి వచ్చిందంటే దుస్థితి చూడండి ఎలాంటిదో, ఎవరూ లేరు నీళ్లు తేవడానికి. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత యేసు మాట ఆమె హృదయాన్ని తాకగానే ఆ మాట పట్టుకుని గ్రామంలోనికి పరిగెత్తింది. ఒరే వచ్చేస్తుందరేమో అంటున్నారేమో మరి, ఒరే ఏంట్రా మిట్ట మధ్యాహ్నం ఇటు ఇటు తిరుగుతుందంటారు అంటున్నారేమో మరి, ఒరే పలానా నోడితో తిరిగేది కదా అంటున్నారేమో మరి, ఏమంటున్నారేమో, అవన్నీ పట్టించుకోవట్లేదు. నేను మెస్సీయాను చూశాను, నేను ఆయన మాటలను విన్నాను, నా సంగతులన్నీ ఆయన ప్రకటిస్తున్నాడు, రెండు ఆయన చూద్దరు కానీ అని గొంతే తరుస్తుందండి. ఆమెకేం సిగ్గనిపించలేదా? సిగ్గనిపించలేదు. ఎందుకు? యేసుక్రీస్తు చెప్పేది అదే కదండి, సిగ్గుపడితే నీ గురించి ఆయన కూడా సిగ్గుపడతారు. నువ్వు సిగ్గుపడకుండా ఆయన గురించి ప్రకటించాలి. నీకు తారసపడే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తులో ఉన్నవాడిగా మార్పు చెందాలి అంటే దానికి నువ్వే బాధ్యురాలు, బాధ్యుడివై ఉండాలి. ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి చెప్పాలి, సిగ్గుపడకూడదు. ఈరోజు దేవుడు నమ్ముకుని చాలామంది బయట చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్దామని, పరలోకం అయితే రాదు సిగ్గుపడేవారికి. ప్రకటించుకోవాలి, ఆయన నామాన్ని ప్రచురించాలి, క్రీస్తుని గురించి సువార్త పని జరిగించాలి, అందుకు సాగాలి. సమరయ స్త్రీ అలానే ప్రవర్తిస్తుంది. 39వ వచనం ఏమని చెప్తుందో చూద్దాం. చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ వీరులని సమరయులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచారట. వచ్చేశారు, పరుగు పరుగున వచ్చేశారు. ఎప్పుడు మనుషులు కనబడడానికి భయపడే ఈమె ధైర్యంగా అందరిలోకి వచ్చి చెబుతుందంటే నిజంగానే ఏదో జరిగింది అక్కడ. పదండి వెళదాం, అందరికీ తెలుసు అనమాట మిట్ట మధ్యాహ్నం వెళ్తుందరా నీళ్ళకి, ఎందుకంటే ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారేమో భయం రావిడికి అనుకునేవారేమో. మిట్ట మధ్యాహ్నం కడవ పట్టుకుని వెళ్ళింది, ప్రభు కనిపించాడు, కుండ కూడా వెనక్కి తేలేదు, కుండ తేవటలేదంటే ఏదో జరిగిందిరా, ఏం జరిగిందమ్మంటే ప్రభు కనిపించాడు నాకు, మెస్సీయాను కనుగొన్నాను నేను, రండి ఆయన చెప్పే మాటలు విందురు కానీ అని చెప్పినప్పుడు అందరూ ఊరి జనం అందరూ కూడా ఆమె వెంట బయలుదేరిపోయారు. ప్రిమిన వర్లరా చూడండి, ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము, ఎందుకని మా జీవితాల్లో కూడా ఏం జరిగినాయి చెప్తున్నాడు ఆయన, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని
తెలుసుకొని లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. మనం తెలుసుకుని నమ్ముచున్నామా, తెలుసుకోకుండా నమ్ముచున్నామా? నమ్ముచున్నారంటే నమ్ముచున్నాం అంటారు. ఏ విధంగా నమ్ముచున్నాం? తెలుసుకున్నారా ఆయన లోకరక్షకుడని? సమరయ ప్రజలకు అర్థమైందట ఈయన లోకరక్షకుడని. ఎవరు చెబితే వచ్చారు వీళ్ళు? చెడిపోయిన ఒక స్త్రీ, ఆరుగురితో తిరిగిన స్త్రీ, ప్రభువు దర్శించగానే పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు గురించి ప్రకటించడానికి తక్షణమే బయలుదేరింది. మనం బాప్తిజం పొంది ఎన్నాళ్ళు అవుతుందో కానీ ఎవరికీ చెప్పలేదు. నేను మారానని కానీ, ప్రభు గొప్పవాడని కానీ, ఆయన నమ్ముకోండి కానీ చెప్పం. ఆమె చూసారా, మారిన మరుక్షణమే లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందండి గ్రామంలోనికి. అలాంటి వారి గురించి ప్రభు సిగ్గుపడతాడా? సిగ్గుపడాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఎక్కడున్నావమ్మా అంటాడు. ఇప్పుడు ఆయన అందరిలోనూ గౌరవం ఆమెకి. ఆయన గురించి ప్రకటించింది ప్రియమైన వాళ్ళరా, ఆ ఊరి ప్రజలందరూ రావడానికి కారణమైంది. వారందరూ వచ్చి అంటారు కదా, ఈ సమరయ స్త్రీ చెప్పిన మాటలు కరెక్టే. అంతేకాదు, ఆమె చెప్పిందాన్ని బట్టి కాదు, మా అంతటా మేము తెలుసుకుంటున్నాం నిజంగా ఆయన లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నాము. ఆ సాక్ష్యం మనకుందా? వ్యభిచారులు పాపములో ఉన్నవారైన ఈ తరము వారి మధ్య సువార్త ప్రకటన సిగ్గుతనముగా భావిస్తున్నారా మీరు? ఏమన్నా సమరయ స్త్రీ కంటే చెడ్డ జీవితాన్ని ఏమైనా జీవిస్తున్నాం మనం? కాదు. కానీ సమరయ స్త్రీ కంటే మంచి పని మాత్రం చేయలేకపోతున్నాం. ఆమె చేసిన పని చూడండి. మనం ఉన్న ప్రాంతాలు ఎందుకు దేవునితో తిరగట్లేదంటే మన జీవితాలు ఈమె జీవితంలో లేవు. ఆమెను చూడగానే అర్థమవుతుంది, ఎవరే ఈమె పాపాన్ని విడిచిపెట్టేసింది కనుక బయటకు వచ్చిందిరా అని. మనల్ని చూస్తే ఏమర్థమవుతుంది, ఇంకా పాపంలోనే ఉన్నాడు, అలా నటిస్తున్నాడు దేవుళ్ళో అంటున్నారు. ఎందుకంటే మన చూపు, మన విధానం, మన మాట, మన ప్రవర్తన నచ్చట్లేదు ఎవరికైనా. మార్పు చెందిన వారముగా ఉంటే అనేక హృదయాలను దేవుడితో త్రిప్పుకుంటారు మనల్ని బట్టి. సమర స్త్రీని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడమ్మైనా? వాడుకుంటారు. పరిపూర్ణమైన మార్పు మనలో రావాలి. ఈ పాపిష్టి ప్రజల మధ్య ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి నోరు తెరవాలి. సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా ప్రభు పనులు మనం ఉంటే ఆయన కూడా సిగ్గుపడకుండా మనల్ని గొప్ప చేస్తాడు. ఆయన నిత్య జీవాన్ని మనకి ఇస్తారు ఆయన. అందుకే పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? పౌలు గారు చెప్తున్న మాట చూద్దామండి. సువార్త ఎలా ఉంటుందంటే అని చెబుతూ రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొరింది పత్రిక తీద్దామండి. కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం. సిలువను గూర్చిన వార్త అంటే ఏ వార్తది? సువార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు ఆయన. చూసారా, నశించేవారికి వెర్రితనం, రక్షింపబడేవారికి దేవుని శక్తిగా ఉందది. ఆ శక్తి కలిగిన దాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిర్వీర్యం చేస్తున్నాం. కొరింథీ రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16 చూద్దాం. ఇప్పుడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎందుకని? అది దేవుని శక్తి అయి ఉన్నది ఆత్మలు రక్షించడానికి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, యాలేనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూసారా, రక్షణ కలుగు చేయటకు అది ఎలా ఉందటమ్మా? దేవుని శక్తి అయి ఉన్నదట. సువార్త దేవుని శక్తి. దేవుని శక్తి ఎక్కడ ఉత్పన్నమవుతుందో తెలుసా మీకు? దేవుని మాట చెప్పడాన్ని బట్టి ఉత్పన్నమవుతుంది. చెప్పేవారిలోను వినేవారిలోను మార్పు వస్తుంది. అందుకే ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము అన్నాడు ఆయన. ఆ వాక్యం ప్రకటించడమే సువార్త అంటే. ఆత్మలు రక్షింపబడాలంటే సువార్త ప్రకటించాలి. సమరయ స్త్రీ ప్రకటించింది, ఆ గ్రామం అంతా రక్షింపబడింది. అవేం సిగ్గుపడలేదు, నేనెంత పాపిష్టురాలను కదా, వాళ్ళందరూ మంచోళ్ళు కదా,
నేను ప్రకటిస్తే వింటారా అనుకోలేదు. వెళ్ళింది పరుగు పరుగున, ప్రభు చెప్పారు నాకు ఈ విషయాన్ని, నేను చెప్పాలంతే. చెప్పడం మొదలెడితే ఆ ప్రాంత వాసులు కూడా ఏమి పరిశుద్ధులు కాదు, ఆయన మార్పు చెందారు. బహుగా చెడిపోయిన మాట్లాడుతుంటే ఆ పాపంలో ఉన్నవారు మార్పు చెందారు. చూస్తారా, అంటే ఈ సువార్త దేవుని శక్తి అన్నమాట. ఇది దేవుని శక్తి. దేవుని శక్తి పేరిట ఎన్నో కనబడుతున్నాయి ప్రాంతంలో, ఎన్నో కార్యక్రమాలు, ఇది దేవుడు అది దేవుడు అంటూ ఏవో కనబడుతుంటాయి. అలాగే పిలుపు గారు సువార్త ప్రకటించడానికి ఇదే సమరయ్యకు వెళ్ళారు. ఎప్పుడంటే ఈ సందర్భం అంతా అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత, ఆ తర్వాత పరిశుద్ధులుగా అపోస్తలులందరూ సువార్త ప్రకటించిన ఆ దినాలలో, ఫిలిప్పు ఈ సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, సమరయ పట్టణంలో మహాశక్తి ఒకటి ఉందట. ఏంటంటే మహా దేవుని మహాశక్తి అట. ఏంట దేవుని మహాశక్తి? దాని గురించి చూద్దాం. రెండు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. సమరయ ప్రాంతంలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళి అద్భుతాలు చేస్తున్నారు. 9వ వచనంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు చూడండి. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయించు, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచు ఉండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యం. ఏం చేస్తాడు? గారడీ చేస్తాడట అమ్మాయిన. గారడీ సీమోను ఏం చేస్తాడమ్మా? గారడీ చేస్తుంటే ప్రజలందరూ ఏమంటున్నారట? దేవుని మహాశక్తి అంటే ఇదే అంటున్నారట. ఇతడే దేవుని మహాశక్తి అంటున్నారట. ప్రజలు ఎప్పటి వరకు గుడ్డితనంలో ఉంటారు తెలుసా? ప్రజలు ఎప్పటి వరకు పాపంలో ఉంటారు తెలుసా? ప్రజలు ఎప్పటి వరకు బంధకాల్లో ఉంటారు తెలుసా? ప్రజలు ఎప్పటి వరకు వ్యసనాల్లో మగ్గిపోతారు తెలుసా? సువార్త వినబడేంతవరకే. మీ ఇంట్లో ఎవరైనా ఇంకా ఏదో ఒక పాప బంధకం చేత కట్టబడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వరకు సువార్త వినబడలేదు. గారడీ సిమోన్ చేసే గారడీలు ప్రజలందరూ అంటున్నారట దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే, ఇంతకంటే గొప్ప శక్తి ఉంటుందా అంటున్నారట. అసలు దేని శక్తి అన్నాడైనా? దేవుని శక్తి అంటే ఏది? ముందు వచనాల్లో సువార్త దేవుని శక్తి. నశించిపోయే వారిని రక్షించేది సువార్త. కానీ ఇతడు ఏం చేస్తాడు? గారడీలు చేస్తున్నాడట. ప్రజలందరూ ఏమంటున్నారు గారడీలకి? దేవుని మహాశక్తి అంటే ఇదే అంటున్నారట. అదా దేవుని మహాశక్తి. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? ఫిలిప్పు గారు వచ్చారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా ఏం చేస్తున్నాడమ్మా? సువార్త అంటే ఏంటి? అది నిజమైన దేవుని శక్తి. చూసారా, అంటే ఆయన చేస్తున్న మహాశక్తికి దీటుగా ఈయన ఏదో శక్తి మొదలెట్టాడు. ఇక్కడ మనం చెప్పే సువార్త, మనం చెప్పే వాక్యం, మనం చెప్పే సాక్ష్యం, యేసుక్రీస్తు నమ్ముకున్నారని ప్రజల మధ్య మనం ఒప్పుకోవటం, అదేంటో తెలుసా? దేవుని శక్తి. అది అప్పటి నుంచే పనిచేయటం మొదలెడుతుంటుంది, అప్పటి నుంచే పనిచేయటం మొదలెడుతుంటుంది. ఒక వ్యక్తి దేవుని కోసం నేను ఉన్నానని చెప్పుకుంటే చాలు, మన ప్రాంతంలో అనేక మందిలో మార్పు మొదలవుతుంటుంది. అనేక మందిలో చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదమ్మా. దేవుడిని నమ్ముకుని ఒప్పుకోవాలి. 10 మంది ఎదుట నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఇలాంటివి వద్దు, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఈ క్రియలు నేను చేయకూడదు, నేను దేవుడిని నమ్ముకున్నాను పదే పదే చెబుతుంటే వినేవాడి హృదయంలో కూడా భయం పుడుతుంది, సువార్త అతన్ని కూడా ఆకర్షిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పుకునే అవకాశం వస్తుందండి. నమ్ముకుని నమ్ముకున్నట్టుగా మనం ఉంటే ఎవరండి మార్పు చెందేది? అందుకు అలాంటి వారి గురించి యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి ప్రజలను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు సిగ్గుపడతారట. వీళ్ళు వద్దు అంటారట, వీళ్ళు వద్దు, ఎందుకంటే వీళ్ళేమి నా గురించి ఒప్పుకోలేదు. అక్కడ కూడా సాధ్యమైనంత వరకు ఇదిగో మనం మరణించే లోపు ఎంతోమంది ప్రజలకి నేను ప్రభువు నమ్మానన్న విషయం తెలియాలి. మీరు ప్రభువు నమ్మానన్న విషయం తెలియాలి. ప్రభుని ఎందుకు నమ్ముకున్నామని ఎవరన్నా అడిగితే అప్పుడు చెప్పాలి సువార్త, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన గురించి ప్రకటించే వార్తే
దేవుని శక్తి అనబడుతున్న సువార్త, అది ఆత్మను రక్షించే శక్తి కలిగింది ప్రేమిన వారలారా. దానికి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ఫిలిప్పు గారు చూడండి ఏం చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడట. అలా ప్రకటిస్తుండగా ప్రజలు వారతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును అసలు విడిచిపెట్టకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి పొందిరి. మహాశక్తి ఏమైందంటే దెమ్మ తిరిగిపోయింది మహాశక్తికి. ఈ శక్తి ముందు ఆ శక్తి నిలబడలేదు, నీ శక్తి ముందు, సువార్తను ప్రకటించే నీ శక్తి ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలబడదు. దేవుడు చాలా చక్కగా కడుతూ ఉంటాడు జీవితాల్ని. ఆయన చేస్తారు, మనం ప్రకటించడమే పని. నేను చేసే పనే ఉంది చెప్పండి, వాకింగ్ చెప్పడం వెళ్ళిపోవటం అంతే కదా. మరి మీ జీవితాలు ఎవరు కడుతున్నారు? దేవుడు కడుతున్నారు. ఎందుకంటే సువార్త అనేది మహాశక్తి, అది దేవుని శక్తి, అది అది జీవితాలను కడుతుంది. ప్రేమైన వరలరా, జీవితాలని కడుతుంది. చూసారా, ఇప్పుడు అందరూ మారిపోయారు, అందరూ మారడం అట్నించండి. ఇప్పటి వరకు అది నిజం కాదు, నేను చేసేది నిజమన్నా ఆయన కూడా ఏమైపోయాడు, మారిపోయాడు, మారిపోయాడు. అది విచిత్రం. సువార్త మన ప్రాంతాలను తాకకే ఇలా ఉండిపోయారు, కానీ అది ప్రతి మనిషి చెవులకు వినబడితే ఖచ్చితంగా హృదయంలో మార్పు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? వస్తుందండి. ఏమవుతుందండి ఆ ప్రాంతాలు చూద్దామా. 9వ అధ్యాయము 31వ వచనం 9వ అధ్యాయము 31వ వచనం కావున యూదయ అమ్మ ఉండండమ్మా, అయిపోయిందండి, వెళ్ళిపోదురు కానీ. కావున యూదయ గలిలయ సమరయ దేశముల ఎన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. చూసారా, ఎక్కడెక్కడమ్మా? యూదయ గలిలయ సమరయ. ఆ సమరయ పట్టణంలోనే ఏం జరిగిందట? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు. దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి కట్టబడింది సంఘం? సువార్త. అది దేవుని శక్తి. గారడి నిలబడిందా? నిలబడలేదు. సువార్త వలన ఏమవుతుంది? కట్టబడుతుంది. కట్టబడుచు అంటే క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచున్నదట సంఘం. ఆహా, దేవుని ఎడల భయము పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకొనుచు విస్తరిస్తున్నదంటది సంఘం, విస్తరించుచున్నది. సంఘం విస్తరించాలంటే సిగ్గుపడకుండా వ్యభిచారులైన పాపాత్ములైన ఈ తరం మధ్య ఏం ప్రకటించాలమ్మా? సువార్త ప్రకటించాలి. చెడ్డతరము వారి మధ్య సువార్త ప్రకటన సిగ్గుకరమా అడుగుతున్నాను నేను. సిగ్గుకరం అనుకుంటున్నారా? అలా అనుకునే వారు ఉంటారు, వారి గురించి ప్రభువు సిగ్గుపడతారు. అలా అనుకునక ప్రకటించే వారు ఉంటారు, వారిని ఎత్తైన స్థితికి ఉన్నతమైన స్థితిలో నిలబెడుతూ ఆయనే వారికి తోడుగా ఉండి నడిపిస్తారు. మార్కు సువార్త మళ్ళీ చూద్దాం అన్నమాట. 8వ అధ్యాయం మార్కు సువార్త 8వ అధ్యాయం 38 వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఏం చేస్తారట ఆయన? సిగ్గుపడతారట. ఎవరిని గురించి? సువార్త ప్రకటించడానికి సిగ్గుపడేవారిని గురించి, ఆయన నామాన్ని ఒప్పుకునేవారి గురించి, సిగ్గుపడేవారిని గురించి. ఆయన నామాన్ని ఒప్పుకోవడం సిగ్గుపడుతున్నారా? నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎందుకైనా మంచిది వెళ్తే రాకపోవటం మంచిదేమో అనుకుంటున్నారా? ఎప్పటికైనా మీకు సిగ్గే తగినది. ఆయన నమ్మిన తర్వాత ఎంతమందికి మీరు చెప్పుకోగలుగుతారో అంతగా అభివృద్ధి పరచబడతారు, క్షేమాభివృద్ధి వస్తుంది, విస్తరిస్తారు, ఫలిస్తారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉంటారు, ఆదరణకర్త దేవుడు తోడై ఉంటారన్నారు కదా, దేవుడు తోడుగా ఉంటారన్నారు కదా. అది మన జీవితాల్లో జరగాలంటే మన సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. పాపాత్మురాలైన స్త్రీయే సువార్త విని మండితే అందరూ ఏమంటారో అనుకోకుండా ఆ మనుషుల మధ్యకు పరిగెడితే మరి మనం ఎలా ఉండాలమ్మా? మనం ఎలా ఉండాలి? నేను సువార్త ప్రకటించకపోయినడల నాకు శ్రమ, అయ్యో అంటున్నాడు ఆయన. సువార్తను ప్రకటిస్తే నాకు ఆయన జీతం దాచుంచుతున్నారు.
నిత్య జీవం క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించడానికి పౌలు గారు ఎందుకు ముందుకు వచ్చారు? సువార్తను ప్రకటిస్తుంటేనే ఉంది అసలైన దీవెనంతా. అదే నిజమైన ఆశీర్వాదం. అది నిత్య జీవానికి చేరి ఉన్నతమైన స్థితిలో అక్కడ ఉండేది. దానికోసం ప్రయాసపడదాం. ఈ లోకంలో మనం ఇంకేదైనా ఉంది సంపాదించాల్సిందంటే ఏముంది చెప్పండి, ఏముంది చెప్పండి? పరలోకాన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు మనం. అది ఎలా వస్తుంది? ఆయన గురించి ప్రకటిస్తే వస్తుంది, ఆయన గురించి సాక్ష్యం ఇస్తే వస్తుంది, సాక్షి జీవితాన్ని మనం కలిగి జీవిస్తే వస్తుంది. భూదిగంతముల వరకు ఆయనకు సాక్షిగా మీరు ఉండండి అంటున్నారు ఆయన. అలా ఉందామా? ఆ విధంగా ముందుకు సాగుదామా? సువార్తను ప్రకటిద్దామా? గారడీలే మహాశక్తి అనుకుంటున్నామా? గారడీలు కాదు మహాశక్తి, సువార్తే నిజమైన మహాశక్తి. సువార్త ప్రకటించే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి ఆయన కృపను పొందుకుని ముందుకు సాగుదాం. చెప్పండి, పాపిష్టి ప్రజల మధ్య సువార్త ప్రకటన సిగ్గుకరమా? సిగ్గుకరమే అనికి మీ విషయంలో కూడా సిగ్గుపడతాడు ఆయన. ప్రకటించేవారైతే మీ విషయంలో కూడా ఆయన ప్రకటిస్తారు. దేవునికి చెబుతాడు, దూతలకు చెబుతాడు, అందరికీ తెలిసే విధంగా మీకోసం సాక్ష్యం చెబుతారు. కాబట్టి అట్టి సాక్ష్యాన్ని కలిగి నిత్య జీవం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ